విశాఖ జిల్లా పైకరావుపేట పట్టణంలో మేజర్ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలు గత కొంతకాలంగా వైసీపీ పార్టీలో రెండు వర్గాల కారణంగా వాయిదా పడుతూ వస్తున్నాయి. ఒక వర్గానికి వైసీపీ బలపరిచిన వార్డు మెంబర్లు సహకరిస్తూ ఉండగా వైసీపీ వర్గానికి దగ్గుబలి సాయి మిగిలిన పార్టీలకు చెందిన వార్డు మెంబర్లను ప్రలోభ పెట్టడంతో నిన్న ఉప సర్పంచ్ ఎన్నికల్లో ఉద్రిక్తత నెలకొంది. ఎన్నికల్లో శ్రీ గౌరవ శాసనసభ్యుడు గోలబాబు నాయుడు బలపరిచినటువంటి అభ్యర్థి శ్రీ గారా ప్రసాద్ గారు భార్యామణి శ్రీమతి గారా వసతి గారు అక్కడ స్టేట్లోనే అత్యధిక మెజారిటీతోటి గెలుపొందడం జరిగింది. అటువంటి సిచ్యువేషన్లో మన పాయికిరాడు పంచాయతీలో మనం 10 వార్డు మెంబర్లు 2 రెబల్స్ గెలిచాం. 2 కూడా కలిసి 12 అయ్యాయి. ప్లస్ మన సర్పంచ్ ఓటు ఉండదు, 13 ఓట్లు అవుతాయి. ఇటువంటి సిచ్యువేషన్లో పట్టణ అధ్యక్షుడు దగ్గుబాటి సాయిబాబా గారు నలుగురు మెంబర్లను తీసుకుని వేరే శిబిరం ఏర్పాటు చేయడం తగినటువంటి పని. మన దగ్గర 7 మెంబర్లు ఉన్నారు, 5-4 ఉన్నారు, 11 సర్పంచ్ ఓటు. ఇవన్నీ కలిస్తే మనం పూర్తి స్థాయిలో వైస్ ప్రెసిడెంట్ని ఎన్నుకోవడం జరుగుతుంది. అటువంటి సిచ్యువేషన్లో ఆయన 4 మెంబర్లతో వేరే శిబిరం ఏర్పాటు చేసి అవతల పార్టీ వాళ్ళతోటి కుమ్మక్కయ్యి నేను కూడా క్యాండిడేట్ కింద పెడతాను అని చెప్పేసి అన్నం చాలా దారుణమైన విషయం. రెండవ విషయం, నేను పార్టీ కష్టపడ్డాను, కరెక్టే కష్టపడ్డాడు. దానికి అది ఎమ్మెల్యే గారి సమక్షంలో కూర్చుని నా పరిస్థితి అండి, నేను ఇదా చేశాను, పార్టీకి ఇలా కష్టపడ్డాను, నాకు కూడా ఒక అవకాశం ఇవ్వడం చెప్పేసి ఆయన రిక్వెస్ట్ చేసుకోవాలి. కానీ ఎదరి పార్టీ వాళ్ళని మన ఎమ్మెల్యే గొల్లా బాబురావు గారు పంచాయతీ ప్రెసిడెంట్గా గారా ప్రసాద్ భార్య కుశశ్రీ గారిని అనౌన్స్ చేశారు. ఆవిడ పంచాయతీ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో 7000 మెజార్టీతో ఆవిడ విజయాన్ని సాధించారు. అలాగే మన పంచాయతీ వార్డు మెంబర్లు 20 మందిలో మన పార్టీ తరఫున, మన వైఎస్ఆర్ పార్టీ తరఫున 8 గెలిచి, రెబల్ క్యాండిడేట్లు ఇద్దరు గెలిచి 12 గెలిచాము మనం. అందులో గెలిచిన వాళ్ళలో మన దాంట్లో ఒక వైస్ ప్రెసిడెంట్గా బాబీని అనౌన్స్ చేశారు ఎమ్మెల్యే గారు. అందరికీ చెప్పారు, అనౌన్స్ చేసి పార్టీ నాయకులకి అందరికీ. అదేవిధంగా మా ఏముందంటే గారా ప్రసాద్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరూ కలిసే అనౌన్స్ చేశారు. చేసి దాన్ని కొనసాగించి మనకి ఎలక్షన్ వచ్చేటప్పటికీ, మన వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ వచ్చేటప్పటికీ దాంట్లో 8 మన పక్క ఉంటే, వాళ్ళ పక్కన 4 ఉంటే, ఆ రెబల్ క్యాండిడేట్లు ఆ 4తోని మన టౌన్ ప్రెసిడెంట్ సాయిబాబా ఆయన తెలుగు